రోడ్ లో ఏం జరిగినా అంత మామూలుగానే ఉంది. అంత అప్పుడు అదొకటి ఇదొకటి అయ్యి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యిండు, టీఆర్ఎస్ ఫైన్ అయింది. అందువల్ల ఏమంతా మామూలుగానే జరిగింది, అంత మంచి అభివృద్ధి ఏం కాలేదు. ఇప్పుడు ఎవరు వస్తే చేస్తారనేది ఏం లేదు. అధికార పార్టీలు ఉన్న వాళ్ళు వస్తేనే చేస్తారు, ఎవరైతే ఉంది. ఇక పక్క వాళ్ళు వస్తే ఎప్పుడు ఇంతకుముందు ఉన్నట్టే ఉంటుంది. ఇది కథ మునుగోడిది. ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది అది ఇప్పుడు ఏం చెప్పేటట్టు కొడతలేదుగా. ప్రజలు ఏ పార్టీని స్వాగతిస్తున్నారు అంటే మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, మళ్ళా సిపిఐ, సిపిఎం కానీ అన్ని పార్టీలు మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచినారు, వాళ్ళు వాళ్ళ సేవలు చేశారు. కానీ మునుగోడు మాత్రము తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వెనుకబడింది అని చెప్పి అంటున్నారు. దానికి మేమనేది అదే. ఇప్పుడు ఇంతకుముందేమో కాంగ్రెస్ ఎంపీ కానీ కాంగ్రెసే, ఎమ్మెల్యే కానీ కాంగ్రెసే ఉండు. పైన టీఆర్ఎస్ అయింది. మునుగోడుకి ఏమి అభివృద్ధి చెందింది అయితే ఏం లేదు. ఇప్పుడు అదే అధికార పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేనో ఎంపీ గారు వాళ్ళు ఉంటే, ఎంపీ గారు కానీ ఎవరైనా వాళ్ళు ఉంటే మంచిగా అభివృద్ధి చెందేది. కానీ ఇప్పుడు వాళ్ళు లేరు, ఏం చెందలేదు. అంటే ఇక్కడ నల్లగొండకి మునుగోడుకి కేవలం 20 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ మాత్రమే. కానీ నల్లగొండ అభివృద్ధి చెందింది, మునుగోడు ఎందుకు అభివృద్ధి చెందలేకపోతుంది? నల్గొండ టీఆర్ఎస్ వాళ్ళే కదా, ఎంపీ కానీ మంత్రి కానీ అంతా టీఆర్ఎస్ వాళ్ళు కదా. ఈడ ఉన్నది ఎంపీ కాంగ్రెసే, ఎమ్మెల్యే కాంగ్రెసే. అందువల్ల కాలేదు. నిధులు దేవడంలో విఫలమవుతారా? అంతగా దేనివల్లనా కానీ వాళ్ళు అయితే వాళ్ళకు ఫండ్స్ రాలేదంటారు. మేము అడిగితే వాళ్ళు పైన అది ఉంది కాబట్టి మాకేం ఇవ్వలేదు, మేము చేయలేదని అంటారు. మేము వచ్చినప్పుడు ఎందుకు మాకేం చేసిరని అంటే అట్లా. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయిండు. ఇప్పుడు బీజేపీలో పోతేనే అభివృద్ధి చెందుతుంది అని నన్ను అంటున్నాడు. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆయన విఫలమైందా? అది ఎట్లయితే అవుతుంది అనేది మనకేం తెలియదు. మరి బీజేపీ వాళ్ళు ఏమి ఇస్తారని పోయిండు? బీజేపీ వాళ్ళు ఇస్తారా? అదే సరే చేసిండు. చేసినప్పుడు అదే కాంగ్రెస్లు ఉంటే ఆయనకు బాగా గ్రిప్ బాగుండేది. కాకపోతే ఆయన పైసలు ఉన్నాయి కాబట్టి గెలిస్తే గెలవచ్చు, ఇంకా అదంటలేను. ఎలా అయితే చేసిండో, రాజీనామా చేసిండో అలానే ఉండాలి. అది ప్రజలకు పని చేసినట్లు లెక్క. కానీ నేను కాంగ్రెస్కి వెళ్ళిపోయి టీఆర్ఎస్లో అభివృద్ధి చేస్తా, బీజేపీలో అభివృద్ధి చేస్తా అంటే కరెక్ట్ కాదు కదా. నువ్వు కాంగ్రెస్కి వెళ్ళి చేసినావు అంటే రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలని మోసం చేసినట్టే కదా. అంతే కదా, మరి మునుగోడు ప్రజల మోసం చేసినట్టే కదా. నీకు అవసరం ఏముందో దానికోసం పోయినావు నువ్వు, అంతే కదా. అంటే తన వ్యక్తిగతంగా కాంగ్రెస్ని విడిచి బీజేపీకి పోయిన ఒక ఉద్దేశం ఉన్నది. నిజమే, అది ఆయనకి ఏం అవసరం ఉందో దానికోసం పోయింది, కానీ ప్రజల కోసం కాదు కదా. అంటే మొన్న మునుగోడు నియోజకవర్గంలో అన్ని సభలు జరిగినాయి. ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు టీఆర్ఎస్ కానీ, ఇటు టీడీపీ కానీ ప్రతి ఒక్క పార్టీ కూడా సభలు పెట్టి నిర్వహించారు. ఎన్నలేని రాజకీయ నాయకులు అందరూ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు వచ్చారు. అంటే వాళ్ళు ఏం చెప్తారు? ప్రజలు ఏం చెప్తారు? వాళ్ళు చెప్పేదే వింటారు. ప్రజలు ఏం చెప్పలేరు కదా వాళ్ళకి. మేము అది చేస్తా, నేను బీజేపీకి పోయి మన మునుగోడు మండలం అభివృద్ధి చేస్తాను, ఇంతకుముందు మాకైతే టీఆర్ఎస్ ఏమి చేయలేదు, మేమేం చేయలేదు మీకు అని చెప్పిండు. బీజేపీ టీఆర్ఎస్ పథకాలు ఇక్కడ ఏవి కూడా అమలు రావడం లేదు. అయినా కొన్ని చేసిరు ఆయన కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నా కానీ ఆయన కొన్ని చేసిరు. ఎమ్మెల్యే ఓడిపోయింది కానీ మామూలుగా చేస్తారులే, చేయకపోతే ఏం చేస్తారు. కానీ కొన్ని చేసిరు. అంటే మునుగోడు నియోజకవర్గంలో రాత్రి 7 దాటితే కనీసం ఆటోలు కానీ బస్సులు కానీ సౌకర్యం లేదని అంటున్నారు. చోటుపల్లి కానీ ఇటు నల్లగొండ కానీ బస్ సౌకర్యం లేదు. మునుగోడుకి వెళ్ళి చౌటుపల్లి పోవాలన్నా, చిట్యాల పోవాలన్నా, ఇటు చండూరు పోవాలన్నా బస్ సౌకర్యం అయితే లేదు. ఇక్కడ చిట్యాల అయినా సరే, చౌటుపల్లి అయినా సరే, ఈ చండూరు ఇటు సైడ్ నాంపల్లి ఇటు పోవాలన్నా కానీ బస్ సౌకర్యం అయితే లేదు.